హాయ్ అండి నేను మీ లావణ్య రెడ్డి వెల్కమ్ టు లావేస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు చపాతీలో కానీ రోటీలో కానీ అన్నంలో కానీ ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ బ్రీఫ్గా చూద్దామండి సో లెట్ స్టార్ట్ ప్రాసెస్ ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు లేదా రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి అండ్ అలాగే ఒక్క మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసి ఫస్ట్ వీటిని మనము లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసి వీటన్నిటిని మనము కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దాన్ని కూడా మనము పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో అనేది కంప్లీట్గా మెత్తగా ఉడికే వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఒక రెండు నిమిషాలకి టొమాటో అనేది కంప్లీట్గా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు అలాగే మనం తినే రుచిని బట్టి కారము అలాగే మనం తినే రుచిని బట్టి ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా ఫ్రై చేస్తే ఒక అర నిమిషం నుంచి నిమిషం తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి మనము క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఒక హాఫ్ కేజీ ఇందులోకి యాడ్ చేసి బాగా ఆ మసాలాలన్నీ బీన్స్ ముక్కలకి పట్టేలాగా మనము కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న గ్లాస్ కానీ లేదంటే సగం కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఎలా అంటే బీన్స్ పైన ఉండాలి కింద నీళ్ళు ఉండాలన్నమాట సో అన్నీ మాత్రమే నీళ్లు వేసి బీన్స్ కంప్లీట్గా ఉడికిపోయి నీళ్ళన్నీ పోయే వరకు మనము మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా ఉడికించుకోవాలన్నమాట అండ్ కలుపుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఈ వాటర్ అంతా పొయ్యేసి బీన్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి చూడండి నేను చూపిస్తాను వాటర్ అనేది ఏమీ లేదు కదా అండ్ బీన్స్ కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్ చెప్పాను కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఈ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ బీన్స్ ఫ్రై చాలా పొడి పొడిగా కూడా ఉంటుందన్నమాట ఇలా మనము ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది పైన వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ అనేది మనము ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ సో రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా ఛానల్లో బోల్డని ఎమ్మి డెలిషియస్ రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి రెసిపీస్ నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్